రంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రప గ్రామానికి చెందిన పెదచడు చేపల వేటపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిద్రప గ్రామవాసులు కాకుండా బయట వ్యక్తులు రాజ్యం చేస్తూ గ్రామవాసుల హక్కులు కాలదన్నుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు గండి పడినప్పుడల్లా దానిని కాపాడుకుంటూ తాము శ్రమిస్తున్నామని బయట వ్యక్తులు లబ్ధి పొందుతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చెరువు మా ఊరికి సంబంధించింది, మా ముదిరాలకు సంబంధించింది. బేగంపేట వాళ్ళు 1980 దీన్ని చేసుకున్నారు. ఇది బక్షి బేగంపేట చేసుకున్నారు. 5-6 గ్రామాలకు చేసుకుని అన్ని గ్రామాలేమో వదిలేసారు. మా గ్రామం చెరువును వాళ్ళు అట్లాగే ఆర్జిస్తున్నారు. మేము కొట్లాడుతున్నాము. 60 ఏళ్ల నుంచి మా ఊరు కొట్లాడినా గానీ ఈ చెరువు మాకు అయితలేదు. మాకు కావాలనే ఉద్దేశంతో ఈ పోరాటం సాగిస్తున్నారు. మేమందరం కలిసి చేస్తున్నాం. మొత్తం ఈ చెరువు మాకు కావాలి, మాకు కావాలి. లేకపోతే సగం మాకు ఎంత మందికి వీలైనంత పూర్తికి మాకు 250 మంది మా కుటుంబాలు ఉన్నాయి. మా దీని మీద చేపలు పట్టడం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కావాలి అని మేము కొట్లాడుతున్నాం. ఈ చెరువు మా ఊరికి కావాలి, మా వాళ్ళకి కావాలి. ఎక్కడైనా ఉన్నాయి మా ఊళ్ళని అధ్వానమైన పరిస్థితి ఉన్నదని నేను అంటున్నాను. చెరువులు 150 మంది వరకు ఉన్నారు మా ఊళ్ళో. 150 మంది దాని మీద ఆధారపడి బతుకున్నారు. ఆ పని మీద పని లేక వాళ్ళని అడుగుతుంటే కూడా వాళ్ళు ఏమి స్పందించడం లేదు. వాళ్ళు పోలీసులో కంప్లైంట్ ఇస్తారు, పట్టిస్తారు, చెరువు కాడికి రానియరు. మత్స్యశాఖకు తీసుకుపోయిన ఇటువంటిది వాళ్ళు ఎక్కనే పెట్టరు. మమ్మల్ని మా ఘోష వినరు, మా బాధ వాళ్ళు పట్టించుకోరు. మీదికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తారు, పట్టిస్తారు. ఊ అననియరు ఆననియరు మమ్మల్ని అసలు ఒక మాట కూడా మాట్లాడినారు. అట్లా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేది బేగంపేట టీమ్ బెస్ వాళ్ళు అందరు. ఇప్పుడు ఈ బెస్ వాళ్ళు వాళ్ళ పేరేమని చెప్పగలుగుతారు? పేరంటే ఇప్పుడు వెంకటేశ ఆంజనేయులు, బండారు బాలరాజు, వాళ్ళ అడివయ్య. ఏమంటారు వాళ్ళ ఉద్దేశం? ఏమంటున్నారు అసలు? మా ఊరికి సంబంధించి మేమే పట్టుకుంటాం. మీ సొసైటీ మాకున్నది అంటారు. వాళ్ళు సంగారెడ్డి కుదరు. వాళ్ళు రావాలి, మమ్మల్ని పట్టుకపోవాలి, చిల్లర మమ్మల్ని దిగనియకపోవాలి. ఆ యొక్క సంఘటన జరిపిస్తారు, ఇలా ఏర్పాటు చేస్తారు. అట్లా మమ్మల్ని దీంట్లో చిల్లర కూడా దిగనియరు వాళ్ళంతా. 245 సర్వే నంబరు చిదుప గ్రామానికే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు బేగంపేటకి అయితే పోలేదు. వాళ్ళు మాదే అని కొట్లాడుతారు. ఇంకా ఏమనంటే మేము ఇక్కడ చీరలకు వస్తే చక్క కాంప్లీట్ పిఎస్ కుదర కాంప్లీట్ ఇస్తారు. మీరు ఈ సమస్య మత్స్యశాఖ వారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం, ఇచ్చాం. మళ్ళీ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏంది మాకు ఇంకా వాళ్ళు ఇక్కడ మా దగ్గరకు వస్తారు. బెస్ట్ వాళ్ళు ఏమన్నా పిఎస్కి వెళ్ళిపోతారు అంతే. ఏమంటున్నా మీరు మత్స్యశాఖ ఎవరు సూసైడ్ వాళ్ళు చేసుకోవాలని ఆశీర్వాద చెప్పినప్పుడు కూడా దాని కూడా చింతల ప్రభాకర్ లెటర్ ఇచ్చినాం. అక్కడ చంద్రబాబు ఏం చేసి కలెక్టర్కి మేము కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ నుంచి వచ్చి ఏడీకి ఇచ్చినాం, ఎలిగేషన్లు ఇచ్చినాం. మాకు వాళ్ళు ఏం స్పందన ఇస్తలేరు. అధికార దృష్టికి తీసుకెళ్ళినా ఇలాంటి స్పందన అధికారుల దృష్టికి ఏ మాకు ఏ స్పందన ఇవ్వలేరు. మినిమం 250 మంది చెరువు మా చెరువు మాకు అయ్యేదాకా మేము పోరాటం చేస్తాం కంపల్సరీ. నా పేరు కొండకల్ల శంకరమ్మ, సంగారెడ్డి డిస్టిక్ కంది మండలం అది. అయితే మాకు ఇప్పుడు 1980 నుంచి మాకు మా చెరువు కాకుండా బేగంపేట బీచ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆరు ఊర్లకు సంబంధించి వాళ్ళే తీసుకున్నారు సొసైటీ. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎవరిది వాళ్ళు సపరేట్ చేసుకున్నారు. మా చిత్రపక్క మాత్రము మాకు ఇవ్వట్లేదు. మా ఏమన్నా అంటే మాకు నష్టమే చేస్తారు కానీ లాభం ఏమీ లేదు. మా చిత్రపాకి ఏమంటే మాకు మా ముద్రాజులు గారి మీద అని వాళ్ళే పోయి బెస్ట్ వాళ్ళే పోయి వాళ్ళే అక్కడ సొసైటీలో వాళ్ళే చెప్పుకున్నారు. మాకు కావాలి, మా చెరువు కావాలని మేము పోరాడుతున్నాం. మేము 250 మంది ఉన్నాం. మా ఈ మత్స్యదారులు ఇప్పుడు వీళ్ళు వేసేది వాళ్ళు వేసే వాళ్ళు కూడా 100 మంది మీదనే ఉన్నారు మా దగ్గర. వాళ్ళు చూడాలి, ముద్రాజులు కాదు వాళ్ళ లెక్క కాదు. మేము కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకోవాలి.